అందరికీ నమస్కారం. 10 సంవత్సరాల తర్వాత నేను తెలుగు సినిమా చేస్తున్నాను. దానికి థ్యాంక్స్ అనేది శ్రీ కార్తిక్ డైరెక్టర్కి చెప్పాలి. ఇంత మంచి ఒక కథ తీసుకొచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ డ్రీమ్ వారియర్స్ పిక్చర్ ప్రభు గారికి, చాలా డేరింగ్గా, చాలా మంచి నిర్మాతగా ఈ ప్రాజెక్ట్లో నమ్మకం పెట్టుకుని తీశారని, ఇద్దరు వలన నేను ఈ సినిమా చేశాను. ఐ మస్ట్ బీ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. శర్వానంద్ తల్లిగా చేశాను, కానీ సినిమా మొత్తం తల్లి ప్రేమ గురించి కాదండి, ప్లీజ్ భయపడకండి. తల్లి ప్రేమ ఎంతసేపు అవసరమో అంతసేపే. ప్లస్ ప్రతి ఒక్కరికి తల్లి స్పెషల్గా ఉంటుంది. తల్లి ఎప్పుడూ ఉండలేదు, తల్లి బ్రతుకు కొంచెం సేపే, దాని తర్వాత పిల్లల బ్రతుకు. మీనింగ్, సారీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే mother cannot be there forever. Mother can only be there to support. After that, it is your life. Ee cinema muggur life journey gurinchi, vaala face chesina challenges, kashtalu atuvanti, and oka avakasham ostundi ekkada they can correct it. Kaalam tho ఆడుకుంటూ అది కరెక్ట్ చేసేటప్పుడు విధి మాత్రం మారలేదు. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. దయచేసి కొంచెం సమయం తీసుకుని థియేటర్కి వెళ్ళి చూడండి. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ టచ్ యువర్ లైఫ్ ఇన్ అ పాజిటివ్ వే. ద జర్నీ, మేము అందరు కలిసి ఒక గత 5 సంవత్సరాల జర్నీ, ఎందుకు మధ్యన పాండమిక్ కూడా వచ్చింది, కోవిడ్ వచ్చింది, అందరికీ తెలుసు. తర్వాత వరుసగా సినిమా రిలీజ్లు. సో 5 సంవత్సరాల జర్నీ ఇప్పుడు ఇట్స్ కమింగ్ టు అన్ ఎండ్. మేము ఒక ఫ్యామిలీ లాగా అయ్యాము. నాకు ఒక సినిమా అబ్బాయి, 3వ అబ్బాయి దొరికింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ లవ్లీ రితు. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం. ఇట్స్ బీన్ వండర్ఫుల్. లైక్ దేవ్ సెడ్, వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, వెరీ టాలెంటెడ్ క్రూ. ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి ఓపికతో, పట్టుదలతో, నమ్మకంతో ఈ సినిమా చేశాము. అండ్ ఐ ట్రూలీ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వీ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్. థ్యాంక్ యూ.